జగిత్యాల జిల్లా కేంద్రంలో స్వీప్ ఆధ్వర్యంలో మేప్ మా సిబ్బందికి మహిళలకు ఓటర్ అవగాహన కార్యక్రమం జిల్లా నోడల్ అధికారి కె లక్ష్మణ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైనదని, అందుకే అర్హులైన వారందరూ ఓటాక్ను వినియోగించుకోవాలని జగిత్యాల జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె లక్ష్మణ అన్నారు. జిల్లా స్వీప్ ఆధ్వర్యంలో మేప్ మా సిబ్బందికి మహిళలకు ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ యాస్మిన్ భాషా సూచనలతో జిల్లా నోడల్ అధికారి కె లక్ష్మణ మున్సిపల్ సమావేశ మందిరంలో కమిషనర్ అనిల్ కుమార్, పట్న పేదరిక నిర్మూలన సంస్థ మేప్మా శ్రీనివాస్ గౌడ్ నిర్వహణలో చెప్పారు. ఈ సందర్భంగా ఓటాకు వినియోగము, సీ విజిల్, ఓటర్ హెల్ప్ లైన్, యాప్ల డౌన్లోడ్, 50 తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణతో పాటుగా కమిషనర్ అనిల్ కుమార్, పట్న పేదరిక నిర్మూలన సంస్థ మేప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, స్వీప్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, మేప్మా ఆర్పీలు శ్రీమతి రజిత, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారము మరియు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నవంబర్ 30 నిర్వహించబోయే ఎన్నికలలో అందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా అవగాహన కల్పించేందుకు, అట్లాగే ఈ ఎన్నికలలో అక్రమాలను, అట్లాగే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, డబ్బు మద్యం పంపిణీ లేకుండా స్వేచ్ఛగా నిర్వహించబడేటట్లు పౌరులందరూ కూడా వాళ్లకు ఉన్న వాళ్ళకి ఉన్న వజ్రాయుధం లాంటి సివిజిల్ యాప్ ద్వారా, అట్లాగే ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయడం అనేది ఒక ఉద్దేశం. రెండవది, అందరూ కూడా 30 నవంబర్ 30 ఎన్నికలలో పాల్పంచుకొని ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఈ స్వీప్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు జగిత్యాల మున్సిపల్ ఆఫీస్లో ఆర్పీలకి, అట్లాగే ప్రశక్తి సంఘాల మహిళలకి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అట్లాగే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ వీటిపై అవగాహన కోసం ర్యాలీ ద్వారా, మంచి స్లోగన్స్ ద్వారా, సివిజిల్ యాప్ మీద, అట్లాగే ఓటు యొక్క ఆఫీస్కు సంబంధించిన ప్లకార్డ్స్తో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ఈ ఏరియాలో ఓటింగ్ పర్సంటేజ్, జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచడమే ముఖ్య ఉద్దేశంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఆదేశించినందున, వారి ఆదేశాల ప్రకారం అన్ని మున్సిపల్ మున్సిపల్ పరిధిలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ ఒక అప్పీల్ ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఓటర్ కూడా స్థానికంగా ఉన్నా, వేరే ప్రాంతంలో ఉన్నా, ఆ రోజు ఖచ్చితంగా వారి పోలింగ్ ఏరియా వచ్చి పోలింగ్లో ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి.